ఆయన ఒక జంబలకిడి పంబ చిత్రం బలార విచిత్రం కూడాను. ఏంటి పాత సినిమా పేర్లను ప్రస్తావనలోకి తెచ్చి ఎవరో గుర్తుంది చేస్తున్నట్టుంది కదా. నిజమే, ఆయన ఎవరు ఏంటి అనే ఆలోచనలో పడ్డారా? బాగా ఆలోచించిన వారికి ఈపాటికే అర్థమై ఉంటుంది అనుకుంటా. ఆయనేనండి మన తెలుగు సుప్రసిద్ధ నటుడు సీనియర్ యాక్టర్ హెచ్ఈడిఆర్ నరేష్ గుర్తొచ్చింది. అయితే ఈ సారుని ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నారనుకుంటున్నారా? ఏం లేదండోయ్, సారు ఈ మధ్య తిరుపతికి వచ్చారట. వచ్చిన సారు ఊరుకున్నాడా అంటే అదీ లేదు. వచ్చిన చోటు ఏదో ఒక రాద్ధాంతం చేయాలి కదా, అలా చేయకపోతే ఆయనకు నిద్ర రాదేమో మరి. ఆయన తిరుపతికి వచ్చి వచ్చిన పని చూడకుండా ఆయన తిరుపతి మొత్తం గంటసేపు వెతికినా ఆయన ఎయిర్ నైక్ షూ ఎక్కడ కనబడటం లేదంట పాపం. అందుకు ఆయన దీనిపై ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఇది కాస్త వైరల్గా మారి నెటిజన్స్ కాస్త తమదైన శైలిలో రీట్వీట్లు చేస్తున్నారు. ఏంటి తిరుపతి మొత్తం గంటలో తిరిగేశావా అని ఒకరు, అసలు వెళ్ళిన పనేంటి, నువ్వు చెప్తున్న సొల్లేంటి అని మరొకరు, ఇంకొకరు షూ కావాలంటే 12 గంటలు హైదరాబాద్ ఎందుకయ్యా, 3 గంటల్లో వెళ్ళే మద్రాస్, 6 గంటల్లో చేరుకోగలిగే బెంగళూరు ఉంది కదా అని. తమదైన శైలిలో నెటిజన్లు నరేష్పై విరుచుకుపడుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే తిరుపతిలోనే కాదు ఇండియా మొత్తం నైక్ షూ డిస్ట్రిబ్యూషన్ లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు షూ కంపెనీ వారు. ప్రధాన నగరాల్లో ఉంటుంది కానీ అవి ప్రస్తుతం ఉన్న స్టాక్ కాదు అని, 2017-19 సమయంలో ఉన్న స్టాక్ను అమ్ముతున్నారని దుకాణదారులు చెప్తున్నారు. కానీ ఓ మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి ఇలా పోస్ట్ పెట్టి తన హోదా గౌరవాన్ని దిగదార్చుకోవద్దని పలువురు కోరుతున్నారు. గాంధీ రోడ్ మంది మన దగ్గర పారాగన్ షోరూంలో మల్టీ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. వుడ్ల్యాండు, తర్వాత స్కెచర్స్, లీకోపరు, హస్పాపీస్, గనుచ్చి, ఫిలా ఇలాంటి బ్రాండ్స్ అన్నీ మనం కస్టమర్ కోరుకున్న విధంగా తెప్పించేస్తాము. తర్వాత ఎక్కువగా మనకు సేల్ అయితే అనేది స్కెచర్స్, తర్వాత వుడ్ల్యాండు, లీకోపర్ బాగుపోతున్నాయి. మీరు నైక్ గురించి అడుగుతున్నారు. నైక్ అంటే ఏంటంటే ఇప్పుడు గత లాక్డౌన్ ముందు అయితే కస్టమర్లు అడుగుతుంటారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే మన కస్టమర్ ఏది కోరుకుంటారో దాన్ని మనం సర్వీస్ ఇవ్వగలుగుతాం కదా. బట్ ఏమంటే నైక్ ఈ మధ్య డిస్ట్రిబ్యూషన్ చాలా వరకు స్టాప్లో ఉంది. దానికంటే మంచి కంపెనీలు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినాయి. మనకి స్కెచర్స్, తర్వాత వచ్చేసి పూమా, వుడ్ల్యాండు, ఈ కస్టమర్లు మనం అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అనుగుణంగా మనం తెప్పించి ఇవ్వగలుగుతున్నాం. మన దగ్గర ఏంటంటే స్కెచర్స్ 3,000 నుంచి 10,000 రూపాయల వరకు మన దగ్గర దొరుకుతాయి. అదేవిధంగా వుడ్ల్యాండ్ స్లిప్పర్స్ కానీ, శాండిల్ కానీ, షూస్ కానీ ఉన్నాయి. సార్ ఈ లాక్డౌన్కి ముందుటి నుంచి కూడా మనకు ఒక 1 ఇయర్ నుంచి నైక్ డిస్ట్రిబ్యూషన్ చాలా వరకు ఇప్పుడు వచ్చే మోడలు రావడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా కొద్ది ఓల్డ్ స్టాక్ ఇస్తున్నారు. సో మనకు అది ఏంటంటే మనం షూ పర్చేజ్ చేసుకున్నాక ఒక 6 నెలలు సంవత్సరంలో దాన్ని వాడాలి, లేకపోతే సోలు బ్రేక్ అయిపోయి డ్రై అయిపోయి ఊడిపోతుంది. సో మనం దాన్ని తెప్పించడంలా మెయిన్ మనకి తిరుపతిలో ఏంటంటే నైక్ ఎవరో 100కి 1 అడుగుతారు. మనకి ఎక్కువగా పోయేది అందరికి అందుబాటులో ఉండే కంపెనీ నైక్ కూడా ఒకటి ఉంది కాదని మనం అన్నట్లే. బట్ ఏమంటే కస్టమర్లు అడగడంలే, ఎవరో బయట నుంచి వచ్చి ఒకరో ఇద్దరు అడుగుతున్నారు తప్ప మనకు అదే కావాలి, నాకు ఫలానా కావాలనుకునేది ఎవరు అడగట్లేదు. దానికంటే కూడా కంఫర్ట్ ఉండేటి, దానికంటే కూడా బాగుండేటి స్కెచర్స్ ఉంది, మెమరీ ఫోమ్ సోల్ స్కెచర్స్ ఉంది, అదేవిధంగా పూమా ఉంది, అడిడాస్ ఉంది, అన్ని బ్రాండ్స్ మన దగ్గర మల్టీ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదు సార్. మన ఇండియాలోనే సరిగా లేదు. ఏదో మంచి మంచి సిటీస్లు ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు ఇట్లా పోతున్నాయి కానీ మనకి మన ఏరియా వరకు వచ్చేవరకు అంత అడగడం లేదు కస్టమర్లు. ముందు మాదిరి కూడా క్వాలిటీ మరి ఏమి చేస్తున్నారో వాటిలో ఏమో అర్థం కావడం లేదు కానీ ముందు మాదిరి అయితే లైఫ్ కూడా రావడం లే. ఎక్కువ మనకి స్కెచర్స్, పూమా, వుడ్ల్యాండు ఇవి బాగా కస్టమర్ లైక్ చేస్తున్నారు. వాళ్ళకి అనుగుణంగా మనం తెప్పించేస్తున్నాం. అది సార్. ఓకే. ఒక సెలబ్రిటీ అని ఫీల్ అవుతున్న ఒక కమీడియన్ కూడా కాదు, ఒక జోకర్ నరేష్ హీరో అని ఫీల్ అవుతూ ఉంటాడు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి దర్శనానికి వస్తే ఇక్కడ నాకు లడ్డు ప్రసాదం దొరకలేదు, దర్శనం సరిగా దొరకలేదు, నాకు మంచి రూమ్ దొరకలేదు అని చెప్పి బాధపడే యాత్రికులను చూసాము. సెలబ్రిటీస్ అయినా విఐపీలైనా వివిఐపీలైనా వాళ్ళని చూసామే తప్పితే, నాకు తిరుమలకు వస్తే నాకు నైక్ షూస్ దొరకలేదు అని చెప్పి అడిగిన మొట్టమొదటి వ్యక్తి మన కమీడియన్ నరేష్. ఇతను పెద్ద సెలబ్రిటీ అని ఫీలింగు, కానీ ఇతను సెలబ్రిటీ కాదు కదా, ఏమీ కాదు. ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రదేశానికి వెళ్తే అక్కడ ఏదో ఒక వివాదమైన ఒక సమస్యని ప్రేరేపించి ప్రజలందరూ ఈయన వైపు చూసేలాగా ట్విట్టర్ ఇతనికి ఒకటే ఉందని చెప్పి ఫీలింగు ట్విట్టర్లో తిరుపతి గురించి పోస్ట్ చేశాడు, నైక్ షూస్ నాకు దొరకలేదు అని. నైక్ షూస్ బ్రాండ్ అయ్యి 2 ఇయర్స్ అయింది. ఫస్ట్ నైక్ షూస్ బ్రాండ్ అయిన విషయం ఫస్ట్ తెలుసుకోండి. నైక్ షూస్ దొరకలేదని చెప్పి నేను తిరుపతి అంతా తిరిగాను, 1 అవర్ తిరిగాను, నాకు నైక్ షూస్ దొరకలేదు అన్నారు.
తిరుపతిలో మీకేం దొరకలేదు, గోవిందరావు స్వామి దర్శనం దొరకలేదు చెప్పండి, మేము చేయిస్తాం. లేదు అలివేలు మంగాపురం అమ్మవారి దర్శనం దొరకలేదు చెప్పండి, చేయిస్తాం. స్థానికులుగా మా తిరుపతి గురించి మాట్లాడితే మీలాంటి వాళ్ళని మేము ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు. తిరుపతికి ఎంత ప్రాధాన్యత ఉంది, ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. నరేష్ గారు, మేము మిమ్మల్ని మాట్లాడాలని మాట్లాడడం లేదు, మా తిరుపతిని మీరు కించపరిచి మాట్లాడితే ఇంకొకసారి మేమైతే తిరుపతి వాసులుగా మీకు ఏ విధమైన బుద్ధి చెప్పాలో ఇదే ట్విట్టర్ వేదికగా చేసుకుని ఏ విధంగా మేమైతే కామెంట్స్ పెట్టాలో, మీరు బాధపడినా బాధపడకపోయినా మీరు సంతోషపడినా ఇబ్బంది పడినా కానీ అప్పుడైతే మాత్రం తిరుపతి ప్రజల దగ్గర నుంచి మీరైతే ఖచ్చితమైన సమాధానం చెప్పే పరిస్థితి అయితే తెప్పిస్తాం. ఇంకొకసారి మా తిరుపతే కాదు ఏదైనా పుణ్యక్షేత్రం ప్లేస్ అలాంటి దేవస్థానాలకి పుణ్యక్షేత్రాలు అనే ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాధాన్యత ప్రాముఖ్యత గురించి చెప్పండే కానీ మాకు నైక్ షూస్ దొరకలేదు, తిరుమలకి చెప్పులు లేకుండా నడిచిపోవాలనుకుంటారు చాలా కోటీశ్వరులు చాలామంది. మీరేందో నాకు నైక్ షూస్ దొరకలేదంటే మీకు షూస్ కోసం వచ్చినారా, తిరుపతికి దర్శనం కోసం వచ్చినారా, మీరు షూస్ గురించి ఎందుకు మాట్లాడతారు, ఫస్ట్ మీరు తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి నరేష్ గారికి హెచ్చరిస్తున్నాం. తిరుపతి వాసులుగా మీరు వచ్చిన పని ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి, మీకు అర్థమవుతుందా మీరు దేని గురించి వచ్చినారు తిరుపతికి, షూస్ దొరకలేదంటే హైదరాబాద్లో తీసుకోండి, మీకు నైక్ షూస్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు ప్రయాణం చేసే అంత లోపల మీకు నైక్ షూస్ దొరకకపోతే తిరుపతిని మీరు తప్పుపట్టాలా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు నరేష్ గారు. చివరాఖరిగా తిరుపతి ప్రజలుగా మేమైతే మాత్రం దీన్ని చాలా ఖండిస్తున్నాం. నిన్నటి రోజు ప్రముఖ హాస్య నటులు నరేష్ గారు తిరుపతి తిరుమల దేవస్థానానికి దర్శనానికి వచ్చి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి దేవస్థానాన్ని కించపరుస్తూ ఇక్కడికి వచ్చి తిరుమల దర్శనం దొరకలేదు లేదా నాకు ఫలానా ఇబ్బంది జరిగిందని చెప్పి తెలియజేయాల్సింది, కానీ ఆయన షూవులు దొరకలేదు, టిఫిన్ దొరకలేదు, అవి దొరకలేదు, ఇవి దొరకలేదు అంటే మీరు గొప్పలు, మేము ఫలానా బ్రాండు వాడుతున్నామని జనాలకి తెలియజేయటమా, లేక ఆ బ్రాండ్కి మీరు పబ్లిసిటీ చేస్తున్నారా, మాకైతే అర్థం కాలేదండి. నరేష్ గారు మీరు అడిగిన దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్మార్ట్ సిటీలు అంటున్నారే కానీ ఎక్కడ స్మార్ట్ సిటీల మీద దృష్టి సారించట్లేదు. ఇలాంటి కంపెనీలు పరిశ్రమలు ఆర్థికంగా డెవలప్ చేసే విధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకుండా వీళ్ళు బ్రాందీ షాపుల మీద సినిమా టికెట్ల మీద దృష్టి పెట్టి ఈ పరిపాలన ఈ విధంగా సాగిస్తూ స్మార్ట్ సిటీల్లో మీరు అడిగిన బ్రాండు నోచుకోలేని దానికి కారణమైందని చెప్పి ఎంతో మాకు కూడా బాధాకరం హాస్యాస్పదంగా ఉంది. మీకు షూ కావాలంటే హైదరాబాద్లో దొరికి తీసుకోవచ్చు లేదా ఇంకొకటి ఏదైనా తీసుకోవచ్చు. మీరు దర్శనానికి వచ్చి షూతో పని ఏంటో మీరే ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా, దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకోవాలా. మీరు స్థానికంగా మమ్మల్ని అగౌరవపరుస్తూ తిరుపతిని కించపరుస్తూ మాట్లాడారు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నరేష్ గారు.